అందరికీ నమస్కారము. చాలామంది మన ఛానల్లో తమ ఆత్మీయులను కోల్పోయామని చాలా బాధతో నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు. మేడం మా హస్బెండ్ పోయారు, మేడం మా నాన్నగారు పోయారు, వీళ్ళు పోయారు, వాళ్ళు పోయారు, చాలా బాధగా ఉంది, ఏం చేయను, దిక్కు తోచట్లేదు, చాలా బాధగా ఉంది అని నాకు లోపల నుంచి ఎంత బాధగా అనిపిస్తుంది అంటే ఏం చేయను వీళ్ళ కోసం, నేను హౌ కెన్ ఐ కన్సోల్, వీళ్ళని ఎలా నేను ఓదార్చాలి, చాలా చెప్పాలని ఉంటుంది నాకు. కానీ అక్కడ వ్రాయడం టైప్ చేయడం చాలా కష్టం. సో కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది చాలామందిని కోల్పోతూ ఉంటాము, మన ఆత్మీయుల్ని. మేబీ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, అమ్మా నాన్నలు కావచ్చు, అక్క చెల్లెలు అన్నదమ్ములు కావచ్చు, లేదా క్లోజ్ ఫ్రెండ్స్ కావచ్చు, మనకు బాగా అటాచ్ అయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎవరిని కోల్పోయినా కానీ ఆ బాధ మాత్రము ఎవరికి చెప్పుకోలేము, అది ఇర్రికవరబుల్ లాస్. ఈ లాస్ అనేది పూడ్చలేనిది, తీర్చలేని లాస్. ఆ పెయిన్ కూడా ఇన్విజిబుల్ పెయిన్, కనపడదు ఆ పెయిన్, ఎవరికి కనపడదు, కానీ ఆ బాధ పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ అనేది, ఆ నొప్పి అనేది, లోపల ఉన్న నొప్పి. మైండ్ బాగా డిస్టర్బ్ అయి ఉంటుంది ఈ టైంలో. ఏం చేయాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఎవరు మాట్లాడతారు, ఎవరు నన్ను మామూలు మనిషిని చేస్తారు అనిపిస్తుంది. అది కొద్ది కాలం ఉంటుంది, కానీ ఆ టైంలోనే మనల్ని మనల్ని కొంచెం సర్దుకుని, ఇది రియాలిటీ, ఇది తప్పదు, మనం ఇవన్నీ అనుభవించి వీటిలోంచి బయటికి రావాల్సిందే. మనం బతికి ఉన్నా, మనం పోలేదు కదా. బతికి ఉన్న వాళ్ళకి ఈ జీవనంలో కష్టాలు, నష్టాలు, ఈ బాధలు, సంతోషాలు, దుఃఖాలు అన్నీ తప్పదు, జీవోత్సవాలకు ఉండవు, కానీ బ్రతికున్న ప్రతి మనిషికి ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎవ్వరం ఈ ప్రపంచంలో పర్మనెంట్ కాదు, అందరం పోతాము, కాకపోతే ముందు వెనక అంతే, ప్రతి ఒక్కరు పోతారు. మీ వాళ్ళు పోయారంటే వాళ్ళు కొంచెం ముందుగా పోయారు, రేపు పొద్దున్న నేను పోతాను, ఎల్లుండి పోతాను, ఒక 10 సంవత్సరాలు అయినాక పోతాను, అంతే సింపుల్. ఇది ఒక్కటి మనసులో పెట్టుకోండి. కానీ బ్రతికున్నంతకాలం మనం చేయాల్సిన పనులు, మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్, మనం ఎలా బతకాలి అనేది మనం నిర్ణయించుకొని మనం ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఏడుస్తూ కూర్చోకూడదు. ఏడుస్తూ కూర్చుంటే పనులు అవ్వవు. ఎవ్వరు మనని అడగరు, ఏంటి ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు బాధలో ఉన్నావు, డిప్రెషన్లో ఉన్నావని ఎవ్వరు అడగరు. మనకు మనమే కౌన్సిలింగ్ చేసుకోవాలి, మనల్ని మనమే మెల్లగా నిలబెట్టుకోవాలి. ఏం చేయాలి ఈ టైంలో, సింపుల్ 5 సూత్రాలు చెప్తానండి. ఈ 5 సూత్రాలు మీరు ఫాలో అయిపోండి. కొంచెం నెమ్మదిగా, ఒకటేసారి కాకపోయినా కొంచెం నెమ్మదిగా తేరుకొని కొంచెం మీ లైఫ్ని సెట్ చేసుకునే అవకాశం ఉంది. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, డూ యర్ డ్యూటీ, మీ పని మీరు చేయండి. ఎవరైనా పోయారు అంటే బాధలో ఉంటాం, డెఫినెట్లీ చాలా బాధలో కృంగి కృషించి, కొంతమంది డిప్రెషన్, కొంతమంది ఫెయింట్ అయిపోవడం, అన్నీ ఉంటారు. కానీ కొద్దిగా మెల్లగా ఆ బాధలోంచి 2-3 రోజులు, 1 వారం రోజులు, 10 రోజులు అయినా కానీ మెల్లగా లెగవండి. లేచి మీరు చేయాల్సిన పని ఏంటి, వాట్ ఈజ్ యువర్ డ్యూటీ, మీరు ఏం చేయాలి, మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. మీరు డౌన్లో ఉంటే మీ మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఏం కావాలి, వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. సో కాబట్టి మీ బాధ్యతలు ఏంటి అనేది మెల్లగా ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఓకే, ఎప్పుడు అనుకోకండి నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఎవ్వరూ లేరు, నేను ఈ ప్రపంచం ఇంత పెద్ద ప్రపంచం, నేను ఒక్కదాన్నే అనేసి ఎప్పుడు అనుకోకండి. మీతో పాటు మీకు మీ శ్రేయస్సు కోరే వాళ్ళు ఎవరో ఒక్కరో ఇద్దరో ఉండే ఉంటారు, వాళ్ళతో మీ బాధలను పంచుకోండి. పోయిన వాళ్ళ బ్లెస్సింగ్స్ తెలుసా, వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ మనసు ఎప్పుడు మీ చుట్టే తిరుగుతుంటుంది, వాళ్ళ ఆత్మ, వాళ్ళ గుడ్ విషెస్, వాళ్ళ దీవెనాడుదలు ఎప్పుడు మీతోనే ఉంటాయి. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. జీవించి ఉన్నవాళ్ళు గుడ్ లక్, టేక్ కేర్ అని ఒక నోట్లోంచి మాట అంటారు, దానికంటే ఈ పోయిన వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క దీవెనాడుదలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఆత్మ ఎప్పుడు మీతోనే ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటే చూడాలని ఉంది వాళ్ళకి, అంతేగాని మీరు ఏడుస్తూ ఒక చోట కృంగిపోయి ఉంటే వాళ్ళ ఆత్మ శాంతించదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు తొందరగా మీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని గుర్తుపట్టుకోండి, ఏం చేయాలి అనేసి. ఇక సెకండ్ పాయింట్, సెట్ యువర్ మైండ్. ఎప్పుడైనా మన వాళ్ళు పోయారనేసరికి మనసు చాలా బాధలు ఎక్కడో ఉంటాం మనం. ఆ బాధలో ఉన్నప్పుడు ఎవరైనా పోయినప్పుడు బాగా ఏడవండి. నేనైతే ఇదే చేస్తాను, బాగా గట్టిగా ఏడ్చేస్తాను, బాగా ఏడవండి. లోపల ఉన్నదంతా బయటకు వచ్చేయాల. ఎప్పుడైతే లోపల ఉన్నదంతా బయటకు వచ్చేంతగా ఏడుస్తామో, తర్వాత కొద్ది క్షణాల తర్వాత, మేబీ ఒక రోజు కానీ 2 రోజులు కానీ, ఆ తర్వాత మనకు అనిపిస్తుంది వాట్ నెక్స్ట్, ఏంటి ఏం చేయాలి ఇక నెక్స్ట్. ఇంకెక్కువ మనసులో బాధ ఉండదు. ఎప్పుడైతే ఏడుస్తామో ఆ బాధ అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అనిపిస్తుంది మనకి, ఏం చేయాలి నెక్స్ట్, వాట్ నెక్స్ట్, ఏం చేయాలి నేను, నా రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇంకా లైఫ్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇంకా ఎట్లా బ్రతకాలి అనే ఆ క్వశ్చన్ మార్క్ మీకు కనిపిస్తుంది.
ఆ క్వశ్చన్ మార్క్ మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు మీరు ఒక యాక్షన్ వేసుకోండి, యాక్షన్ ప్లాన్. ఇలా చేయాలి, నేను నెక్స్ట్ ఇలా చేయాలి, నా ఇంట్లో ఇంతమంది ఉన్నారు, వీళ్ళకి నా సపోర్ట్ అవసరము, నేను ఇలా బ్రతకాలి, నేను ఎవరిని బాధించకూడదు, నా లైఫ్ నేను ఇట్లా హ్యాండిల్ చేసుకోవాలి, నా వలన ఎవరికైనా వీలైతే వాళ్ళకి సహాయం చేస్తాను, ఇలా చేస్తాను అని కొన్ని గోల్స్ పెట్టుకోండి. కొంచెం ఇట్లా పేపర్ మీద యాక్షన్లాగా రాసుకోండి. ఏమీ లేదు అనిపిస్తుందా, నాకేమీ లేదు, మా వాళ్ళు ఎవరికి అవసరం లేదు, నా లైఫ్ వేస్ట్ అనిపిస్తుందా? కాదండి, వేస్ట్ కాదు. ఎందుకు అంటారా, మీ లైఫ్ సమాజానికి అవసరం, మీ జీవితం సమాజానికి అవసరం. సోషల్ సర్వీస్కి యూజ్ చేసుకోండి. మీకు ఒక చిన్న కథ తెలిసే ఉంటుంది, ఒక్కసారి నేను మీకు రిమైండ్ చేస్తాను. ఒక ఆవిడ, వాళ్ళ భర్త చనిపోయారు, పిల్లలు చనిపోయారు, అందరూ చనిపోయారు, పచ్చని సంసారం, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం లాగా ఉన్న సంసారం అంతా వెళ్ళిపోయి ఒక్కతే మిగిలిపోయింది ఆవిడ. ఆవిడ అనుకుంటుంది, ఎందుకు బతకాలి, ఎందుకు బతుకుతున్నాను, ఏం చేస్తున్నాను అంటూ ఏదో బతుకుని వెళ్ళదీస్తూ ఉంటుంది. ఏదో ఒక చిన్న స్కూల్లో ఇల్లు ఊడుస్తూ, ఆఫీస్లో ఊడుస్తూ అలా బతుకుతూ ఉంటుంది. అలాంటిది ఆమెకు ఒకరోజు ఇంటి ముందర ఏదో చిన్న చప్పుడు చప్పుడు అనిపిస్తుంది. బాగా వర్షం పడుతుంది, ఆ వర్షంలో చిన్న కుక్క పిల్ల కుయి అంటుంది. ఆ కుక్కను లోపల తీసుకొచ్చి, చిన్న పప్పి అనమాట, తీసుకొచ్చి దానికి మంచి తుడిచేసి దానికి కొంచెం పాలు పట్టిచ్చేసి వెచ్చగా ఉంచింది. అప్పుడు అది ఎగరడం, దుంకడం మొదలుపెట్టేసి చేతులు నాకడము, దుంకడము, ఆవిడ్ని చాలా ప్రేమ చేయడం. అప్పుడు ఆమెకు చిన్న చిరునవ్వు వస్తుంది అనమాట. చిరునవ్వు అనిపించి, ఇంతకాలం తర్వాత నేను నవ్వానే అనిపిస్తుంది. అంటే ఏంటి అంటే కనుక, మన బ్రతుకు వేరే వాళ్ళకి చిన్న సేవ, చిన్న సహాయం చేసినా కానీ దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవడం. అర్థమవుతుందా? ఏదైనా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎక్కడైనా మన జీవితాన్ని అంకితం చేయడం, వాళ్ళకి ఏదైనా చేస్తున్న ఎంతో సంతోషం అనిపిస్తుంది. మనం మా చచ్చిపోలేం కదా, బలవంతాన్ని చచ్చిపోలేం కదా, చచ్చిపోకూడదు కూడా, ఈ తప్పు చాలా తప్పు. సో కాబట్టి ఆవిడ జీవితాన్ని అలా మార్చుకున్నారు. ఇక వెంటనే సేవా కార్యక్రమం నిమగ్నమైపోవడం, మీకు ఏదో ఒక పని చేసుకోవడం అట్లా. సో కాబట్టి మీరేం చేయాలంటే, మీకంటూ కొన్ని గోల్స్ పెట్టుకోండి. ఇలా చేయాలి, ఇలా బ్రతకాలి, ఇలా నెక్స్ట్ ఇది యాక్షన్ ప్లాన్. నేను గట్టిగా ఉండాలి, నేను గట్టిగా ఉంటేనే నన్ను నమ్ముకున్న వాళ్ళు, నాతో ఉన్నవాళ్ళు, వాళ్ళకి నేను సహారాగా ఉంటాను అన్నట్టు కొంచెం గట్టిగా యాక్షన్ ప్లాన్స్ వేసుకొని మిమ్మల్ని మీరు కొంచెం గట్టిగా తయారు చేసుకోండి. తర్వాత మూడవ పాయింట్, మోరల్ సపోర్టు. ఎప్పుడైతే మనకు చాలా క్లోజ్గా ఉన్నవాళ్ళు చనిపోతారో ఆ టైంలో మనకి కొంచెం మోరల్ సపోర్ట్ చాలా అవసరం. కొన్నిసార్లు ఫినాన్షియల్ సపోర్ట్ కూడా అవసరం చాలానే. ఇక మోరల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఫినాన్షియల్ సపోర్ట్ అంటే చాలామంది మొహం మాటేస్తుంటారు, ఈ టైంలో ఎవరు హెల్ప్ చేయరు. సో కాబట్టి అడగడానికి కూడా కొంచెం చూసుకుని అడగండి, ఎవరు హెల్ప్ అడగాలనేది. కానీ మీకుగా మీరుగా కొన్ని ఇండిపెండెంట్గా ఉన్న దాంట్లో సర్దుకోవడం, ఎలా సంపాదించాలి అలాంటి వాటి మీద కొన్ని ప్లాన్స్ వేసుకుని ఇండిపెండెంట్గా బ్రతకడానికి ట్రై చేయండి. ఫినాన్షియల్గా ఎవరిని చేయి చాచే పొజిషన్లో ఉండకుండా చూసుకోండి. అదొక్కటి ఉన్న దాంట్లోనే. అంటే ఇప్పుడు సపోజ్ అంటారు కదా, కట్ యువర్ క్లాత్ అకార్డింగ్ టు ద మెజర్మెంట్ అనేసి. అంటే మనకి ఉన్నది దాంట్లోనే కాళ్ళు చేతులు ముడుచుకుని ఆ దుప్పట్లకు పడుకోవాలి. అంతేగాని చేతులు కాళ్ళు బయట చేస్తానంటే సరిపోదు మనకి. కాబట్టి ఫినాన్షియల్గా ఒకటి గట్టిగా ఉండడం నేర్చుకోండి. ఏదో ఒకటి మీరు ప్లాన్స్ వేసుకోండి అవతల వల్ల అడగకుండా. ఇంకొకటి నెక్స్ట్, మీరు మోరల్ సపోర్ట్ ఒకటి కొంచెము మనకెవరైనా నేను ఉన్నాను, ఏం కాదు నువ్వు చేయగలవు అనే ఆ మోరల్ సపోర్టు, దాన్నే మనం కౌన్సిలింగ్ అంటాము. ఈ మోరల్ సపోర్ట్ ఎవరిస్తారో చూసుకోండి. మనకి డెఫినెట్లీ ఈ మోరల్ సపోర్ట్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచే మ్యాక్సిమం దొరుకుతుంది. ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా చెప్పాలంటే ఇంకా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మనకి సపోర్ట్ ఇవ్వగలరు. వాళ్ళు చెప్పే మాటలు, కౌన్సిలింగ్ అనుకోవచ్చు, కన్సోల్ అనొచ్చు. కౌన్సిలింగ్ అంటే వాళ్ళు కొంచెం ఇలా చేయ అలా చేయం కాదు అట్లా ఇట్లా అని చెప్పి కౌన్సిలింగ్ చేయడము, ఓదార్పు, కన్సోల్ చేయడము, ఇవన్నీ మనకు క్లోజ్ రిలేటివ్స్ ద్వారా దొరుకుతాయి. మీకు ఒక చిన్న కేస్ స్టడీ చెప్తాను. రిషి కపూర్ మనందరికీ తెలుసు, హిందీ ఫిల్మ్ యాక్టర్. ఈ మధ్య పోయారు ఆయన కరోనా టైంలోనే. సో ఆయన పోయినప్పుడు నీతూ సింగ్ మిస్సెస్ చాలా క్లోజ్ ఆవిడ. ఇద్దరు కాంబినేషన్ చాలా సినిమాలు పాటలు బాగా వచ్చాయి. హిట్ పేరు అనేసి మంచి పేరు అనమాట బాలీవుడ్లో. రిషి కపూర్ పోయినప్పుడు మేము అనుకున్నాం నీతూ సింగ్ ఎలా బతుకుతుంది అనేసి. తర్వాత తను కపిల్ షో, ఒకటి కామెడీ షో అని కపిల్ షో వస్తుంది, దాంట్లోకి వచ్చి ఆమె ఎలా తన లైఫ్ మేనేజ్ చేసుకుంది చెప్పింది. ఆయన రిషి కపూర్ పోయినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చాలా సపోర్ట్ చేశారు ఆవిడకి. ప్రతి మూమెంట్లో, తినడం దగ్గర నుంచి, పడుకోవడం దగ్గర నుంచి, బయటకు తీసుకెళ్ళడం, ఇది అది, ప్రతి చోట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, అంటే కంబైన్డ్ ఫ్యామిలీ వాళ్ళది. సో కాబట్టి చాలామంది ఆవిడకి సపోర్ట్ చేసి దగ్గరుండి నార్మల్ చేసి ఒక మనిషిని చేశారన్నమాట.
ఆ సపోర్ట్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? ఫ్యామిలీ మెంబర్స్ నుంచి దొరుకుతుంది. సో అలాంటి సపోర్ట్ మనకు దొరికిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మనల్ని మనం నిలబెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇంకా తర్వాత 4వ పాయింట్, డూ వాట్ యు లైక్. మీకు ఏమి ఇష్టమో అది చేయడం మొదలెట్టండి. అంటే మనసుని వేరే వ్యాపకాల వైపు మళ్ళించడం అంది ముఖ్యంగా చెప్పాలంటే. డూ వాట్ యు లైక్ అంటే సపోజ్ మన మనస్సుని కుదుటపరచుకోవడానికి కొన్ని యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అని, ఆసనాలని, ఇంకా మెడిటేషన్, వాకింగ్ ఇలాంటివి కొన్ని చేయండి. వీటితో మనసు కొంచెం మెల్లగా కుదుటపడుతుంది. ఇదే కాకుండా ఇంకా మనకు కొన్ని మంచి మంచి అలవాట్లు కూడా ఉంటాయి. సంగీత సాధన కానివ్వండి, భజనలు వినడం కానివ్వండి, పెయింటింగ్, లేకపోతే మీకు ఏదో ఒక హాబీ ఉంటుంది, ఆ హాబీ మీద కొంచెం మనసును మళ్ళించండి. అలాంటి హాబీస్ డెవలప్ చేసుకోవడం, లేకపోతే చిన్న చిన్న టూర్స్కి వెళ్ళడము, ఏదైనా చిన్న పిక్నిక్ వెళ్ళడము, లేకపోతే ఏదైనా చిన్న పిలిగ్రిమేజ్, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, బాసరకు వెళ్ళి రావడము, లేకపోతే తిరుపతికి వెళ్ళి రావడము, కాశీకి వెళ్ళడము, లేకపోతే చిన్న చిన్న హిల్ స్టేషన్స్కి వెళ్ళండి, అరకు వ్యాలీ వెళ్ళడము, ఊటీకి వెళ్ళడం, అట్లా ఒక 3-4 రోజుల ట్రిప్, నా వారం రోజుల ట్రిప్ అట్లా కొంచెం కొంచెం వెళ్ళి రండి వీలైతే. దాంతో మనసు కొంచెం అంటే వాతావరణం మారితే మనసు కూడా మారుతుంది అంటారు. సో కాబట్టి అలా కొంచెం ప్లేస్ని చేంజ్ చేయండి. మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు స్పెండ్ చేయండి టైంని. అట్లా మీరు కొంచెం మెల్లమెల్లగా మనసుని కుదుటపరచుకోవచ్చు. అంతేకాకుండా మ్యూజిక్ ఒకటిను, సంగీత సాధన అంటే సంగీతం వినడం కూడా సంగీత సాధన కిందని లెక్క. వినడము, ఏదైనా మనకు మనసుకు మంచిగా అనిపించిన మంచి పాటలు వినడం, వాటి ద్వారా కూడా మనసుని కుదుటపరచుకోవచ్చు. సో వాట్ డూ వాట్ యు లైక్, మీకు ఏది ఇష్టమో అది చేయండి. ఇక లాస్ట్ పాయింట్, బీ విత్ పీపుల్. ఎక్కువ జనాల మధ్యలోనే బతకడానికి ట్రై చేయండి. ఎక్కువ ఒంటరిగా ఉండకండి ఈ టైంలో. ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, ఎక్కువ ఏడుపు వస్తుంది, ఎక్కువ మనసు బాధలో అలా ఆ జ్ఞాపకాలు అలా కురుంగి కృషించిపోతూ ఏదో లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ టైంలో ఒంటరిగా ఉండకండి. జనాల మధ్యలో బ్రతకడానికి, జనాల మధ్యలో ఉండడానికి ట్రై చేయండి. ఏదో ఒక పని కల్పించుకొని ఇంట్లోంచి బయటపడండి. ఎవరైనా చుట్టుపక్కల నేబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మాట్లాడడం, వీడియో కాల్స్ చేయడం, వాట్సాప్ కాల్స్ ఫ్రీనే కదా, కాల్స్ చేసి మాట్లాడడము వాళ్ళతో. ఇంకా కౌన్సిలింగ్ అంటే కొంచెం వాళ్ళతో మాటలు, వాళ్ళ మాటలు విని వాళ్ళు చెప్పేవి ఆచరించడము, వాళ్ళ యొక్క మోరల్ సపోర్ట్ ఒకటి తీసుకోండి. వాళ్ళ యొక్క కంపెనీ అంటే వాళ్ళు ఇచ్చే కంపెనీ కూడా చాలా చక్కగా మీకు ఒక మంచి హీలింగ్ అని చెప్పొచ్చు. ఇట్స్ అన్ అమేజింగ్ హీలింగ్ పవర్ అని చెప్పొచ్చు ఇలాంటి వాళ్ళ మాటలు వినడం. సో కాబట్టి ఒంటరిగా ఎప్పుడు ఉండకండి. ఈ 5 ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వండి. ఒక్కసారి క్యాప్ ఇస్తాను. 1, డూ యువర్ డ్యూటీ. మీ యొక్క డ్యూటీని మీరు చేయండి. మైండ్ని సెట్ చేసుకోండి, సెట్ యువర్ మైండ్. తర్వాత మోరల్ సపోర్ట్, ఫినాన్షియల్ సపోర్ట్, ఈ రెండు కొంచెం చూసుకోండి. మీకు ఏది ఇష్టమో అది చేయండి. డూ వాట్ యు లైక్ అండ్ బీ విత్ పీపుల్. ఈ 5 ఒకసారి చూసుకోండి. మెల్లమెల్లగా బయటికి రానికి ట్రై చేయండి, కానీ డిప్రెషన్లోకి వెళ్ళకండి. అండ్ మెంటల్లీ మీరు ఎప్పుడైతే ఈ 5 ప్రిన్సిపల్ ఫాలో అవుతారో మెంటల్లీ యుల్ బి ఆల్ రైట్. మీరు చక్కగా మెంటల్గా మోరల్గా స్ట్రాంగ్గా తయారవుతారు. భజనలు ఎక్కువగా వినడం, దేవుడి మీద విశ్వాసాన్ని పెంచుకోవడము, దేవుడి ముందు కూర్చుని ప్రశాంతంగా కొంచెంసేపు ధ్యానం చేసినా కానీ మీకు మంచి ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇంకొకటి యోగ నిద్ర ఒకటి చేయండి. మన ఛానల్లోనే ఉంది యోగ నిద్ర, ప్రశాంతంగా మనస్సు శరీరాన్ని మంచిగా రిలాక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా నిద్ర ఒకటి చాలా బాగా మంచి ఉపయోగకరమైన సాధనం అని చెప్పొచ్చు. ఎప్పుడైతే మనసు బాధగా ఉంటుందో ఆ టైంలో ఒకసారి పడుకొని లేస్తే కొంచెం మనసు కుదుట పడుతుంది. దీన్నే మన ఘంటసాల గారు అంటారు, కునుకు పడితే మనసు కాస్త కుదుట పడుతుంది అంటూ పాడుతా తీయగానే పాటలు చెప్తాడు. ఎంత మంచి మీనింగ్ అండి. అలాంటి పాత పాటలు వింటూ ప్రశాంతంగా అలా పడుకోండి. మెల్లగా మీరు సెట్ అయిపోతారు. మీ వాళ్లకు మీ యొక్క అవసరం చాలా ఉంది. సో కాబట్టి మిమ్మల్ని మీరు కొంచెం ఈ స్టేజ్ నుంచి బయటకు తీసుకొచ్చుకొని ఒక మనిషిగా చక్కగా లైఫ్ని మళ్ళా మెల్లగా పునర్నిర్మించుకోవడం ప్రయత్నించండి. ఇదే నేను కోరుకునేది. ఇంకా ఎటువంటి విషయాలు మీరు షేర్ చేసుకోవాలని నాతో కామెంట్ బాక్స్లో చేసుకోవచ్చు. వీలైనంత మట్టుకు నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. జీవితాన్ని చక్కగా చూసుకోండి. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ ఇలాంటి చక్కటి మాటలు వింటూ ప్రశాంతంగా లైఫ్ని కూల్గా ఉంచుకోండి. ఇంకొక మంచి టాపిక్తో కలుస్తాను. అప్పటిదాకా
మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. చక్కగా సంతోషంగా హ్యాపీగా మెల్లగా కూల్గా ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకోండి. టేక్ కేర్, గుడ్ లక్.